నమస్తే, రవి ప్రకాష్ హియర్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. సో లాస్ట్ 10 డేస్ నుంచి మనం ఒక సిరీస్ చేస్తున్నాము, మీ అందరూ ఫాలో అవుతూ ఉన్నారు. సో గుడ్ రెస్పాన్స్, థ్యాంక్ యూ అండి. సో ఈ సిరీస్ ఏంటంటే సీక్రెట్స్ ఆర్ కామన్ విన్నింగ్ హ్యాబిట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్స్. దానిలో మనం ఈరోజు లాస్ట్ విన్నింగ్ హ్యాబిట్ గురించి డిస్కస్ చేద్దాము. లాస్ట్ అంటే ఇట్స్ నాట్ లాస్ట్, బట్ కామన్ విన్నింగ్ హ్యాబిట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ని కొన్నిటిని హైలైట్ చేయడం జరుగుతుంది. వీటిని ప్రొసెస్ చేస్తే మిగతా విన్నింగ్ హ్యాబిట్స్ కూడా ఆటోమేటిక్గా మీరు ప్రొసెస్ చేయవచ్చు. దానికోసమే దీన్ని ఎలా ఫ్రేమ్ చేయడం జరిగింది. మనం గోల్స్ గురించి మాట్లాడుకున్నాము, మైండ్ సెట్ గురించి మాట్లాడుకున్నాము, హ్యాబిట్స్ గురించి మాట్లాడుకున్నాము, ఎఫిర్మేషన్స్ గురించి మాట్లాడుకున్నాము, వాల్యూ యాడెడ్ గురించి మాట్లాడుకున్నాము, వాల్యూ క్రియేషన్ గురించి మాట్లాడుకున్నాము, అలాగే స్క్రిప్ట్స్. ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇప్పటి వరకు ఏ రియల్ ఎస్టేట్ కోచ్ డిస్కస్ చేయని సబ్జెక్ట్ అట్లీస్ట్ ఇన్ హైదరాబాద్ మాట్లాడుకున్నాము. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాము, అసెట్ బేస్డ్ వెల్త్ క్రియేట్ చేయటం గురించి మాట్లాడుకుందాము. 1% అండి, ఎవరైనా రియల్ ఎస్టేట్లోకి ఎందుకు ఎంటర్ అవుతారు? ఏజెంట్ కావచ్చు, ప్రమోటర్ కావచ్చు, డెవలపర్ కావచ్చు, ఆర్ ఇన్వెస్టర్, క్లయింట్, హూ ఎవర్ ఇట్ మేబీ, ఎందుకు రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవుతారు? ఎందుకు ఎంటర్ అవుతారంటే అసెట్ బేస్డ్ వెల్త్ క్రియేట్ చేయడానికి. అసెట్ బేస్డ్ వెల్త్ ఈజ్ సంథింగ్ దట్ గ్రోస్ ఇన్ వాల్యూ ఇన్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ విచ్ క్రియేట్స్ ప్యాసివ్ ఇన్కమ్. అసెట్ బేస్డ్ వెల్త్ అంటే టైం గడుస్తున్న కొద్దికి దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది, అలాగే ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే రెంటల్ ఇన్కమ్ కావచ్చు, మీ ల్యాండ్స్ మీద లీజ్ ఇన్కమ్ రావచ్చు, కమర్షియల్ ప్రాపర్టీ మీద ఇన్కమ్ రావచ్చు, వేర్ హౌసెస్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, టెంపుల్ రియల్ ఎస్టేట్ కావచ్చు. ఈరోజు టెంపుల్ సిటీస్లో అయోధ్య లాంటి ప్లేసెస్లో ఈవెన్ 1 square yard ఆఫ్ ల్యాండ్ హోల్డ్ చేసి అక్కడ ఒక చిన్న షాప్ అరేంజ్ చేయగలిగితే చాలా ప్యాసివ్ ఇన్కమ్ అక్కడ జనరేట్ అవుతుంది. సో టెంపుల్ రియల్ ఎస్టేట్ కావచ్చు. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి, రిసార్ట్స్, అలాగే సీ బేస్డ్ రియల్ ఎస్టేట్, బీచ్ రియల్ ఎస్టేట్, ఇలా రకరకాలు. సో మన హైదరాబాద్కి మనం కామన్గా కమర్షియల్ అండ్ రిటైల్, రెసిడెన్షియల్ అండ్ అగైన్ కన్స్ట్రక్షన్, విల్లాస్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఇంతవరకు పరిమితం అవుతాం. ఫార్మా రియల్ ఎస్టేట్ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది హైదరాబాద్లో. వేర్ హౌసెస్, హౌసింగ్ రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంటుంది. ఇలా మాట్లాడుకుంటా పోతే చాలా. సో డెవలపర్ వెల్త్ బేస్డ్ అసెట్ బేస్డ్ వెల్త్ క్రియేట్ చేస్తాడు, దానికోసమే వస్తాడు. ఇన్వెస్టర్ మెయిన్ మోటోనే అది. బట్ ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఏ ఏజెంట్ కూడా, ఏ మార్కెటింగ్ పర్సన్ కూడా మనం అసెట్ బేస్డ్ వెల్త్ క్రియేట్ చేయాలి అని థాటే చేయట్లేదు. ఫస్ట్ క్రియేట్ చేయటం పక్కకు పెట్టండి, అసలు ఆ థాటే చేయట్లేదు. ఆ థాటే మన మైండ్లోకి రానప్పుడు అసలు మనం ఎలా క్రియేట్ చేయగలుగుతాం, ఒక ఏజెంట్ కానీ ఒక మార్కెటింగ్ పర్సన్ కానీ వెల్త్ ఎలా క్రియేట్ చేయగలుగుతాం, దట్ ఈజ్ ఇట్ పాసిబుల్? సి అండి, ఎవ్రీథింగ్ ఈ ప్రపంచంలో ఏదైనా కూడా మన ముందు కనిపిస్తుంది, మనం యూజ్ చేస్తున్నామంటే అది ఫస్ట్ ఎక్కడ డిజైన్ చేయబడింది, ఎక్కడ డ్రీమ్ చేయబడింది, ఎక్కడ విజువలైజ్ చేయబడింది అంటే ఇయర్, మన మైండ్లో. మన మైండ్లో మనం దాన్ని ఊహించిన తర్వాత, విజువలైజ్ చేసిన తర్వాత అది ఈ ప్రపంచంలోకి వస్తుంది ఏదైనా కూడా. అలాగే మీరు అసెట్ బేస్డ్ వెల్త్ క్రియేట్ చేయాలని థాటే మీ మైండ్లోకి రానప్పుడు మీరు అసెట్ బేస్డ్ వెల్త్ క్రియేట్ చేయలేరు. ఎప్పటికీ ఆ సర్వైవల్ మోడ్లోనే ఉంటాడు. ఎలాగైనా బిజినెస్ అయితే చాలు, ఎలాగైనా 2 ఫ్లాట్లు అయితే చాలు, మీరు ఎలాగైనా అనుకుంటూనే ఉంటారు. ఆ బిజినెస్ కూడా ఎలాగైనా 2 మంత్స్కో 3 మంత్స్కో అలా అలా అవుతూ ఉంటుంది, మీ లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే సర్వైవల్ మోడ్ని అయితే అడ్రస్ చేయగలుగుతారు. బట్ ఎప్పటికీ కూడా అసెట్ బేస్డ్ వెల్త్ క్రియేట్ చేయలేడు. సి అండి, రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఒకలాగా ఉండదు, లాట్ ఆఫ్ గుడ్ డేస్ అండ్ లాట్ ఆఫ్ బ్యాడ్ డేస్. సో గుడ్ డేస్ టైంలో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, బట్ వాట్ అబౌట్ బ్యాడ్ డేస్? మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుందంటే మీ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ పెరుగుతూ ఉందంటే ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి, బికాజ్ మీరు మార్కెటింగ్ మీద పెట్టే ఖర్చు, టీమ్ మీద పెట్టే ఖర్చు, అలా ట్రావెలింగ్ మీద పెట్టే ఖర్చు, అలాగే మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్,
ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఇన్కమ్ పెరుగుతుందంటే ఇన్కమ్ ఒకటే పెరగట్లేదు, ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. సో మీరే ఎప్పుడూ కూడా క్యాష్ ఫ్లో మీదే దృష్టి పెడతా ఉంటారు. ఎస్, క్యాష్ ఫ్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్లో. ఈ క్యాష్ ఫ్లో ఆగిపోతే మొత్తం కొలాప్స్ అవుతుంది, అది దాన్ని చూసుకోవాలి. బట్ క్యాష్ ఫ్లో మీద దృష్టి పెట్టి సర్వైవల్ మోడ్లో ఉండిపోయి ఎలాగోలా ఎలాగోలా అనుకుంటా అసెట్ బేస్డ్ వెల్త్ గురించే మనం మర్చిపోయాము. మీ సెల్ఫ్ డైరెక్టెడ్ రిటైర్మెంట్ ప్లాన్ లేకుండా పోయింది. మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకునే కార్యక్రమం, మీ కిడ్స్ అండ్ ఫ్యూచర్ని సెక్యూర్ చేసే కార్యక్రమం అసలు ఆ థాటే మీరు చేయట్లేదు. ఎలాగోలా ఎలాగోలా అలాగే నడిచిపోతుంది జీవితం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏ రియల్ ఎస్టేట్ కోచ్ చెప్పని విషయం, మాట్లాడని విషయం, అసెట్ బేస్డ్ వెల్త్ క్రియేట్ చేయటమే మెయిన్ మోటోగా రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పర్సన్ మార్కెట్లోకి రావాలి. మీరు అనొచ్చు, ఏనా ఇది పాసిబుల్లా, ఏం మాట్లాడుతున్నావు, 200 square yards పర్చేజ్ చేయాలంటేనే 20 lakhs 30 lakhs అవుతుంది, అసలు వచ్చే ఇన్కమ్ ఎంత, బిజినెస్లో హెవీ కాంపిటీషన్ అని అనొచ్చు. ఎస్, ఐ యాక్సెప్ట్ అండి, ఇనీషియల్ స్టేజ్లో మీరు చెప్పేది కరెక్టే. రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత 1 year or 2 years వరకు మీరు చెప్పేది వాస్తవమే. బట్ యాజ్ ద టైమ్ గోస్ ఆన్ మీరు క్లయింట్ బేస్ని బిల్డప్ చేసుకుంటూ ఉంటారు, అలాగే మార్కెట్లో మీ ట్రస్ట్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు, మీ ఎక్స్పీరియన్స్ని బిల్డ్ చేసుకుంటారు, మీ స్కిల్స్, టాలెంట్స్, అలాగే నాలెడ్జ్, మీ డెమోగ్రాఫిక్స్, ఈ జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్, ఇవన్నీ తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఇది ఇంపాసిబుల్, ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్, ఈ క్లయింట్ బేస్, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో మీ పరిచయాలు, మీ హ్యూమన్ నెట్వర్క్, ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ అదే సర్వైవల్ మోడ్ గురించి మాట్లాడితే, ఈజ్ ఇట్ పాసిబుల్ అని అప్పుడు కూడా క్వశ్చన్ చేస్తే, అసలు మీరు రియల్ ఎస్టేట్లో ఉండటమే అనవసరం. ఒక మినిమం ఇన్కమ్ కోసం అయితే రియల్ ఎస్టేట్లోకి రావాల్సిన అవసరమే లేదు, అసలు రాకూడదు కూడా. ఎందుకు రాకూడదు అంటే లాట్ ఆఫ్ బ్లాక్ డేస్ ఉంటాయి రియల్ ఎస్టేట్లో, లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్, గుడ్ డేస్ ఎన్ని ఉంటాయో బ్యాడ్ డేస్ కూడా అన్నీ ఉంటాయి, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. ఇంత అప్ అండ్ డౌన్ ఉన్న ఫీల్డ్లో ఇన్ని బ్యాడ్ డేస్ ఉన్న రియల్ ఎస్టేట్లోకి మినిమం ఇన్కమ్ కోసం ఎందుకు రావాలి, ఫిక్స్డ్ ఇన్కమ్ కోసం అసలు మీరు ఎందుకు రావాలి, వచ్చి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేయాలి, ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ అవసరమా, ఇంత హార్డ్ వర్క్ అవసరమా, ఇంత ట్రావెలింగ్ అవసరమా. రియల్ ఎస్టేట్లోకి రాకముందు రియల్ ఎస్టేట్ ఈజీ జాబ్ అని అనిపిస్తుంది, వచ్చిన తర్వాత తెలుస్తుంది అది అంత హార్డ్ జాబ్ అనేది. సో అది అందరికీ తెలిసిందే. సో ఇంత కష్టం అవసరమా ఫిక్స్డ్ ఇన్కమ్ కోసమో, లేకపోతే ఒక శాలరీ లాగో అయితే ఇంత కష్టం చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సో మెయిన్ మోటో ఈజ్ అసెట్ బేస్డ్ వెల్త్, ప్యాసివ్ ఇన్కమ్, మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేసుకోవటం, మీ కిడ్స్ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవటం, దిస్ షుడ్ బి యువర్ మెయిన్ మోటో అండి. అంటే మీ యాక్టివ్ ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్తో రీప్లేస్ చేయాలి, దిస్ షుడ్ బి యువర్ మెయిన్ మోటో. ఇది 100% పాసిబుల్. ఇదేమి నేను కొత్త విషయం చెప్పట్లేదు, చాలామంది చాలాసార్లు ప్రూవ్ చేసిన విషయం. సో ఈ డోంట్ ట్రై టు రీఇన్వెంట్ ద వీల్. మీ ముందు చాలామంది దీనికి మార్గం చూపించారు. అగైన్ మీరు ఆ వీల్ మొత్తం రీఇన్వెంట్ చేస్తానంటే మీ కర్మ, నో బడీ కెన్ హెల్ప్ యూ. సో ట్రై టు క్రియేట్ అసెట్ బేస్డ్ వెల్త్, ఆ మోటివ్తోనే రియల్ ఎస్టేట్లోకి అడుగు పెట్టండి. ఎప్పుడైతే ఆ ఆలోచన మీ మైండ్లో ఉందో దాని రిలేటెడ్ థాట్స్, దాని రిలేటెడ్ పీపుల్, దాని రిలేటెడ్ హ్యూమన్ నెట్వర్క్ ఆటోమేటిక్గా మీకు ఏర్పడతాయి. ఇది 100% పాసిబుల్ అనేది మీకు అర్థమవుతుంది. మీ యాక్షన్, వే ఆఫ్ యాక్షన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు సర్వైవల్ మోడ్లో ఉన్నప్పుడు మీ యాక్షన్ ఒకలాగా ఉంటుంది, వంగి 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 వంగి, ఆ కాన్ఫిడెన్స్ లేకుండా, లీన్ బాడీ లాంగ్వేజ్తో, షై ఫీలింగ్తో, సెల్ఫ్ బిటీ, సెల్ఫ్ గిల్ట్ ఇవన్నీ మీకు ఉంటాయి ఎప్పుడైతే సర్వైవల్ మోడ్లో ఉంటారు. కానీ నేను అసెట్ బేస్డ్ వెల్త్ క్రియేట్ చేయబోతున్నాను అన్నప్పుడు యు స్టాండ్ స్ట్రైట్, యు లుక్ కాన్ఫిడెంట్, యు టాక్ కాన్ఫిడెంట్, మీ యాక్షన్స్ అన్నీ కాన్ఫిడెంట్గా మారిపోతాయి. సియండి, మీలో ఒక ఎంతూజియాజం, ఒక తెలియని ఎనర్జీ, ఒక బర్నింగ్ డిజైర్, ఇవే మీకు విజయాన్ని చేకూరుస్తాయి, ఇవే మీకు అసెట్ బేస్డ్ వెల్త్ని
క్రియేట్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ అలాగే ఎన్ని వాట్ టైప్ ఆఫ్ వెల్త్ దీన్ని ఎలా అచీవ్ చేయాలనేది యాజ్ ద సిరీస్ గోస్ ఆన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బట్ ఈ 8 సీక్రెట్స్లో ఇది 1, 8 హ్యాబిట్స్ ఆఫ్ సూపర్ ప్రొడ్యూసర్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసెట్ బేస్డ్ వెల్త్ క్రియేట్ చేయటం, ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవటం. సో డిసైడ్ టుడే, మీ వెల్త్ నెంబర్ని ఈరోజే డిసైడ్ చేసుకోండి. ఈ వెల్త్ నెంబర్ని డిసైడ్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే గోల్ మీ మైండ్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీ మైండ్ ఆ గోల్ని అచీవ్ చేసే మార్గాలను ఐడెంటిఫై చేయటం స్టార్ట్ చేస్తుంది. సి అండి, సక్సెస్ఫుల్ పీపుల్కి అన్సక్సెస్ఫుల్ పీపుల్కి ఒక బేసిక్ వేరియేషనే ఉంటుంది. సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్, వాళ్ళు డిసైడ్ అయిపోయారు నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలి, నా వెల్త్ నెంబర్ ఇది, సో దీన్ని అచీవ్ చేయాలి. దీన్ని అచీవ్ చేయాలంటే ఏం చేయాలి, ఆ సాక్రిఫైసెస్ ఏం చేయాలి, ఏ హార్డ్ వర్క్ చేయాలి, వాటన్నిటికీ వీళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. ఎవరు? సక్సెస్ఫుల్ పీపుల్. దానికి ఫస్ట్ చేసింది ఏంటంటే సక్సెస్ అవ్వాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. అన్సక్సెస్ఫుల్ పీపుల్ విషయానికి వచ్చేపాటికి దే నెవర్ డిసైడ్ అనమాట. నేను సక్సెస్ కావాలి అని వీళ్ళు ఎప్పుడూ డిసైడ్ చేసుకోలేదు, వీళ్ళు ఎప్పుడూ ఒక గోల్ ఫ్రేమ్ చేసుకోలేదు, వీళ్ళు ఎప్పుడూ ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోలేదు. అలాగే సక్సెస్ అనేది ఎవరికో సంబంధించిన విషయం, వేరే గ్రహానికి సంబంధించిన వాళ్ళ విషయము అనే మైండ్ సెట్లో ఉంటారు. ఇది మాకు సంబంధించిన విషయం కాదు అనే మైండ్ సెట్లో వీళ్ళు ఉంటారు. సో దిస్ ఈజ్ ద ఓన్లీ డిఫరెన్స్. ఆ మైండ్లో ఒక ఆలోచన రానివ్వండి, ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఎంతసేపు సర్వైవల్ మోడ్ గురించి ఆలోచిస్తే, అసలు ఆ సక్సెస్ ఆ గోల్ గురించే ఆలోచించుకుంటా ఉంటే అన్సక్సెస్ఫుల్గానే లైఫ్లో మిగిలిపోతాడు. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. సో దిస్ ఈజ్ ద 8th సీక్రెట్ విన్నింగ్ హ్యాబిట్ ఆర్ కామన్ విన్నింగ్ హ్యాబిట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్స్ అండి. రియల్ ఎస్టేట్లోకి వచ్చేది 4 ఫ్లాట్స్ అమ్మటానికి ఏజెంట్ మార్కెటింగ్ పర్సన్గా మిగిలిపోవటానికి కాదు. యూ షుడ్ బీ ద రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్. ఆ సూపర్ ప్రొడ్యూసర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ యాజ్ ఎ రియల్టర్, యాజ్ ఎ రియల్ ఎస్టేట్ కోచ్, యాజ్ ఎ హెచ్ఓమెంట్ కోచ్, ఐఎమ్ హియర్. సో ఈ 8 విన్నింగ్ హ్యాబిట్స్ గురించి నాతో 1-to-1 డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఐ డేర్ యూ టు విజిట్ మై ఆఫీస్, జస్ట్ గివ్ మీ ఎ కాల్. ఎస్, 1-to-2 కాంప్లిమెంటరీ సెషన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ ఆఫ్టర్ దట్ యూ కెన్ డిసైడ్ వెదర్ టు కంటిన్యూ ఆర్ నాట్ టు కంటిన్యూ. ఎనీవే థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్.